ఒకవైపున చంద్రబాబు అరెస్టు జైల్లో ఉండటం, ఆ విషయం మీద నారా లోకేష్ మొన్న అమిత్ షాని కలిసి రావడం పరామర్శించడం అయ్యింది. అమిత్ షా వాస్తవంగా అది లోకేష్ తాను కోరలేదని ముందు చెప్పారు, తర్వాత అమిత్ షా పిలిస్తే వెళ్ళానని చెప్పారు. ఇంకొక వైపున కిషన్ రెడ్డి వచ్చేటప్పటికి రీసెంట్గా స్పందించి లోకేష్ 10 రోజుల పాటు ఢిల్లీలో ఉండి కోరితే అప్పుడు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయన వేరే పనుల్లో ఉండి తర్వాత ఇస్తానన్నారు. ఆయన వచ్చాక నన్ను నాకు చెప్పారు ఇట్లా పిలవమని, అప్పుడు పిలిచాను. లోకేష్ అడిగితే అమిత్ షా నోటీస్కి తీసుకెళ్తే పిలిచాను, ఆయన చెప్తేనే పిలిచాను అని చెప్పారు. అదే సందర్భంలో ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో కాకుండా కేంద్ర మంత్రి హోదాలో ఆ పనిచేశానని కూడా చెప్పారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ని బీజేపీనే పిలిచింది. ఎందుకు అంటే ఒకవైపున ఆంధ్రాలో పొత్తు తెలుగుదేశంతో డిసైడ్ అయిపోయి కార్యక్రమాలు నడుపుతూ ఉండటం, రెండవ ఇది ఉమ్మడి కార్యాచరణ, రేపు 1వ తారీఖు నుంచి కార్యక్రమం ఒకటి, ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ కంటిన్యూ యాత్రలు, ఇవన్నీ ఒక ఎత్తు. రెండో వైపున తెలంగాణలో వచ్చేటప్పటికి 32 చోట్ల పోటీ చేస్తానంటాం, పోటీ వద్దని భారతీయ జనతా పార్టీ కోరడం, ఆ తర్వాతన ఇక్కడ పవన్ కళ్యాణ్ని కిషన్ రెడ్డి పిలుచుకుని తీసుకువెళ్ళటం, ఇవాళ సాయంత్రం జరిగినటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి ఫోటో ఇది, అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి సంబంధించినటువంటి ఫోటో. అయిపోయిన తర్వాతన అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 45 నిమిషాల పాటు మీటింగ్ జరిగింది. అమిత్ షా నివాసం నుంచి వెళ్ళిపోయారు. సాధారణంగా ఏదన్నా శుభవార్త అయి ఉంటే అంటే పొత్తు ఓకే అయ్యి ఉంటే వెంటనే అటు బీజేపీ నుంచి అన్న అనౌన్స్మెంట్ ఉండేది, ఇటు పక్కన లేదా జనసేన వైపు నుంచి అన్న అనౌన్స్మెంట్ ఉండేది, ఇన్ని సీట్లు కలిసిపోతే ఇద్దరు కలిసి మాట్లాడడం. బట్ అసలు దాని గురించి అడిగారా లేకపోతే ఆంధ్ర గురించి అడిగారా? దానికి అమిత్ షా ఏం చెప్పారంటే చంద్రబాబుని బయటికి రిలీజ్ చేయించాలి, అట్లాగే జగన్ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేయాలి, అక్కడ పొత్తులో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా కలవాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఏమైనా చెప్పారా? దానికి ఏమని చెప్పారు అమిత్ షా? ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ పర్టికులర్గా బీజేపీ అధిష్టానానికి అవ్వాలనుకుంటోంది ఆంధ్ర పొత్తుల గురించినే, తెలంగాణది కావాలంటే ఒక అడుగు వెనక్కి వేయగలుగుతారు. ఆంధ్రాలో మాత్రం బీజేపీని కూడా తెలుగుదేశం కూటమిలో కలుపుకోవడం లేదా ఎన్డీఏలకు తెలుగుదేశాన్ని తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు, ఓపెన్గానే చెప్పారు, అదేం రహస్యంగా కూడా కాదు. ఇలాంటి సందర్భంలో జరిగిన అమిత్ షా మీటింగ్ అన్నటువంటి దాంట్లో ఏం తేలిందన్నది ఇంకా తెలియలేదు. ఈ రాత్రికి ఏదైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా లేదా రేపు పొద్దునకి ఏమన్నా చెప్తారా అన్నది చూడాలి.